ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఐ యామ్ నాట్ సపోర్టింగ్ ఎనీ క్యాస్ట్ ఐ యామ్ నాట్ సపోర్టింగ్ ఎనీ ఇండివిజువల్ ఐ యామ్ సపోర్టింగ్ ద కమ్యూనిటీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద డాక్టర్స్ కమ్యూనిటీ ఇక్కడ కమ్మ కాప రెడ్డ రాజా కాదు ఒక డాక్టర్ కులం ఒక పవిత్రమైన వృత్తి ఒకటి ఆ అపవిత్రులు ఎందులైనా ఉంటారు ఉంటే ఉండొచ్చు బట్ దిస్ పర్టిక్యులర్ డాక్టర్ హూ డిడ్ హిస్ మాస్టర్స్ ఇన్ కార్డియాలజీ ఫ్రమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ ఎన్నో లక్షల మందికి ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తిని ఈ రకంగా ఇతన్ని పట్టుకుంటే ఇంత ఇస్తామని చెప్పి మనం మాట్లాడి అవమానం చేస్తే అక్కడ అవమానించబడింది మన పార్టీ వాళ్ళు ముద్దు పేరు పెట్టి పిలుచుకున్న రమేష్ కుమార్ చౌదరి కాదు అక్కడ అవమానించబడింది ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ ఇన్ ది కంట్రీ ఒక కాకి చనిపోతే కొన్ని వేల కాకులు గొడవ చేస్తాయి కానీ ఇంత అవమానం జరిగినా కూడా ఐ ఫీల్ సారీ ఏదో చిన్న స్టేట్మెంట్లు చూరుకున్నారు కానీ డాక్టర్లు నిజంగా సపోర్ట్కి రాలేకపోయారు ఇది దురదృష్టం ఎందుకు భయం ఎందుకు భయపడతారు ఎవడో ఎవడికే భయపడవలసిన అవసరం లేదు మన ప్రాథమిక హక్కుల కోసం మనకి మాట్లాడే స్వేచ్ఛ కోసం మనకు అన్యాయం జరిగితే అన్యాయాన్ని చెప్పటం కోసం ఎవడు భయపడవలసిన అవసరం లేదు డాక్టర్స్ అందరూ కూడా ఈ సమయంలో ఒకసారి డాక్టర్కి ఇంత అన్యాయం జరిగితే స్పందించారు నేను కాదంటలా కానీ తగు రీతిలో స్పందించలేదు అన్న బాధ అయితే చాలామంది ప్రజలకు ఉంది సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో మై రిక్వెస్ట్ టు ద డాక్టర్స్ దట్ మీకు జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అలాగే డాక్టర్ గంగాధర్ గారు ఏమన్నారు పీపీఈ కిట్లు లేవన్నారు లేని మాట నిజమే కదా సో ఆ సమయానికి ఇప్పుడు ఉన్నాయి సో లేని సమయంలో లేదు అని అన్నప్పుడు మాట్లాడకుండా సమకూర్చుకున్నారు గవర్నమెంట్ హాస్ టేకెన్ వెరీ గుడ్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వం కూడా 8,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది పీపీఏ కిట్లు సమకూర్చుకున్నారు ఇప్పుడు సమకూర్చుకున్న తర్వాత పీపీఏ కిట్లు ఏమంటావా అని చెప్పి 5 నెలల క్రితం కేసు పెడితే ఇట్ ఈస్ ఆల్ యువర్ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ ఫర్ ద నోటీస్ గివెన్ టు అన్ ఎమినెంట్ డాక్టర్ అండ్ ఎ సీనియర్ పాలిటీషియన్ డాక్టర్ గంగాధర్ డాక్టర్ గంగాధర్ గారికి జరిగిన అన్యాయం మీద కూడా మీ డాక్టర్లు స్పందించాలి ప్రజా జీవితంలోంచి వచ్చిన మేము కూడా స్పందిస్తాం బట్ మీ డాక్టర్లు కూడా స్పందించండి ఇటువంటి అన్యాయమైన నోటీసులు రాకుండా ప్రజాస్వామ్యాన్ని ఎక్కడైతే అణగదొక్కి ప్రయత్నాలు మా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా పక్కనున్న వాళ్ళు చేస్తున్నారో వాటిని అరికట్టవలసిన అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మన 50 మంది ఆంధ్ర ప్రజానీకానికి ఉంది అని మరొక్కసారి ఇది అందరికీ తెలిసిందైనా కూడా ఏంట్రా చెట్టుకింత కూర్చుని సో చెప్తున్నాడని మీరు అనుకోవద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పవలసి వస్తుంది కనుక చెప్తున్నాను ఒక ఓరల్ అగ్రిమెంట్తో హోటల్ రెంట్ వాళ్ళు తీసుకునేలాగా ఆ పేషెంట్స్కి చేసే ఛార్జ్ వీరు తీసుకునేలాగా చెప్పడం జరిగింది అక్కడ జరిగింది ఏంటి అగ్ని ప్రమాదం తర్వాత పెడుతున్న కేసులు ఏంటి అగ్ని ప్రమాదం కాకుండా మనం మాట్లాడేది ఏంటి బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేశారండి బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేసినందువల్ల అగ్ని ప్రమాదం జరిగిందా చెప్పండి బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేస్తే అగ్ని ప్రమాదం జరగదు కదా ఒకవేళ నిజంగా చేసి ఉంటే అది వేరే ఇష్యూ సో బిల్లులు ఎక్కువ కలెక్ట్ చేశారన్నదాన్ని అగ్ని ప్రమాదంతో కలిపి సంబంధం లేని అగ్ని ప్రమాదాన్ని ఈయనకి ఇన్వాల్వ్ చేసి ఒక డాక్టర్ అంటే ఏంటండి డాక్టర్ ఎంబీబీఎస్ చదువుకుంటాడు డాక్టర్ ఏమో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల గురించి చదవడం ఎక్కడైనా లూజ్ వైరింగ్ ఉందో చదువుకోడు ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్ని గతంలో కోవిడ్ సెంటర్గా అదే కలెక్టరు అదే జాయింట్ కలెక్టరు అప్రూవల్ ఇచ్చిన హాస్పిటల్ని ప్రజల ఆరోగ్యం కోసం ఎందుకంటే దే టేక్ ఓత్ కాబట్టి ప్రజలు ఎవడో కూడా ఏ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎవరి ప్రాణం పోకూడదనే ఓత్ ఉంటుంది కాబట్టి ఆ ప్రమాణాన్ని అనుసరించి వాళ్ళు సేవ చేయడానికి ముందుకొచ్చి అక్కడ సేవ చేస్తూ ఉంటే ఇతను వెరిఫై చేయలేదు పర్టికులర్ ఆ క్లియరెన్స్ ఉందా లేదా ఈ క్లియరెన్స్ ఉందా లేదా చూసుకోలేదు అని చెప్పి
చాలా స్పష్టంగా మరి నిజం ఎంత ఉందో నాకు తెలియదు గానీ 199 మంది ఇది కావాలని వాంటెడ్ గా చేస్తున్నారు అన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయమే మనం తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే 49.8% వచ్చినప్పటికి కూడా మన పార్టీ 151 సీట్లు వచ్చి మనం ప్రభుత్వం స్థాపించాం సో బట్ ఇంత మంది ప్రజలు అన్యాయంగా కేసు పెట్టారు అని భావిస్తున్నప్పుడు మనం కూడా ఏంటి నిజంగా అసలు తప్పు ఎక్కడ జరిగింది డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ సుప్రీం కోర్టులో జరిగిన వ్యవహారాలు గాని ఇవి గాని మీరు కావాలని చెప్పి చేశారు మీకు తెలిసి జరిగింది అని ఎవరు అనుకోట్లా